మధ్యాహ్న భోజనం చేసిన చిన్నారులు ఒకసారిగా అస్వస్థ గురి కావడం నిర్మల్ జిల్లాలో కలకలం రేగింది. మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. భోజనం చేసిన చిన్నారులు అస్వస్థ గురయ్యారు. సుమారు 32 మంది విద్యార్థులకు వాంతులు, నీరసం, కడుపు నొప్పి వంటివి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిలో 12 మంది తీవ్ర అస్వస్థ గురవడంతో వారిని అంబులెన్స్ లో మామడ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సీరియస్ గా స్పందించారు. విచారణ జరపాలని డీఈఓకి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన రంగంలోకి దిగారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెన్షన్ వేటు పడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను వెంటనే విధుల్లో నుంచి తొలగించారు. చల్లగా ఉన్నాడు, ఎత్తుకు తగ్గ బరువు లేడా.